అడవికొల్లు ఎనికేపల్లి బోనపల్లి మందలపర్రు గ్రామాల గుండా సాగింది. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు కే శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు దారుణంగా పెంచారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, సిపిఎం మండల కన్వీనర్ నార్పల్లి రమణారావు, సిపిఎం నాయకులు కొక్కరపాటి వెంకట్రావు, కోన శ్రీనివాసరావు, గౌర సత్యనారాయణ, ఆర్ నాగరాజు, వెలిగెట్టి మోహన్, అలమండ రాము తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ పరిపాలన దక్షిణగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన్ననలు పొందుతున్నారని డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు తెలిపారు. కాళ్ల మండలం కోపెల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం 5వ రోజు ఎంపీపీ పెనుమెచ్చ శిరీష విశ్వనాథరాజు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పచ్చిగొల సోమేశ్వరరావు, పెనుమెచ్చ విశ్వనాథరాజు, కోపెల్లె సొసైటీ అధ్యక్షులు విఘ్నేశ జయరామకృష్ణంరాజు, పెనుమెచ్చ దుర్గా ప్రసాద్, శుంకర భోగేశ్వరరాజు, సాయిరాజు హరిశ్వర్మ, అధికారులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 70,000 20 కాబట్టి ఇది లేకుంటే బాగా ఎక్కువైపోయిన వాళ్ళు నేను సుమారు 50,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే అవుతాను. అంత ఫండ్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి దీని మీద కూడా దృష్టి పెడతాం. ఎక్కడి నుంచి లోపల ఏ పని చేసినా కానీ ఈ లోన్ కూడా దృష్టిలో పెట్టుకుంటాం. లోపల ఏమైనా చిన్న చిన్న రోడ్లు ఉంటే అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మరి సిచ్యువేషన్ కూడా ఇలాగే చెప్పడం జరిగింది. మొత్తం జరిగిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వారు మంచి చేసి నేర్పించుకోవడానికి ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ కానీ ఏదైనా నేను వారికి పొరపాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. ఏ ఇబ్బంది అన్నా మీరు మాట్లాడి చర్చ జరగాలను. మరి ఈ 5 రోజుల నుంచి కూడా వాలంటీర్లు అందరూ కూడా ఎప్పుడూ కూడా తప్పించకుండా పాపం వాళ్ళు ఆటలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఓపిక ప్రతి ఇంటికి కూడా మాతో పాటు తిరిగి అలాగే అన్ని డిపార్ట్మెంట్ వారు కలిసి వారు పంచాయతీ రాజు అలాగే ముందు డిపార్ట్మెంట్ వారు అందరూ అలాగే పంచాయతీ స్టాఫ్ అందరూ కూడా పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు టీడీపీ నాయకులు కుందల వీర వెంకట సత్యనారాయణ నిడదవోలు పార్టీ మీద గణేష్ సౌక్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ పెద్దలకు, కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడంలో అందరూ ఏకదాటిగా సమిష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జి వెంకట్రావు, వి వెంకటరత్నం, ఏ నారాయణ, ఎస్ శ్రీధర్, ఎం రాధా, పి సాయిబాబు, బి రామకృష్ణ, జి బుజ్జి, జి శ్రీను, ఎం శ్రీనివాస్, కె లీలా కుమార్, ఎం నారాయణరావు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తారిండ వంత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. హోంమంత్రి సోమవారం షెడ్యూల్ ప్రకారం తమ క్యాంప్ కార్యాలయం నుండి క్యాంప్ వాయిలో బయలుదేరారు. ఇంతలో మంత్రిని కలవడానికి ఒక ఆటో ఎదురుగా క్యాంప్ కార్యాలయానికి వస్తూ ఉంది. ఇంతలో హోంమంత్రి ఆటోలో ఉన్న దివ్యాంగుని చూసి వెంటనే తన వాహనం నుంచి కిందకు దిగి ఆటో వైపు నడుచుకుంటూ ఆ దివ్యాంగుని దగ్గరికి వెళ్లి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆ దివ్యాంగానికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించడంతో పాటు మెరుగైన ఆర్థిక సాయం అందేలాగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కింద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో 1,80.59 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో రోడ్ల అభివృద్ధి నిర్మాణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తాంటి వంత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల్లో భాగంగా ఇప్పటికే 534.59 లక్షల రూపాయల వ్యయంతో 15.39 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభ దశలో ఉన్నాయని అన్నారు.
మరో 520 లక్షల రూపాయల వ్యయంతో 14.80 కిలోమీటర్ల రోడ్డు పనులకు టెండర్లు ఖరారు కావాల్సి ఉందని హోంమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్టీఎస్ భరత్ మాట్లాడుతూ స్పందన అర్జీలు పరిష్కారం సాధ్యం కాని వాటికి చెందిన సవివరమైన వివరణ అధికారులు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. పరిష్కారం అయ్యే అర్జీలు ఉద్దేశపూర్వకంగా చేయకపోతే సంబంధిత అధికారి బాధ్యత అని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నుండి ఉదయం 9 గంటలకు రీ ఓపెన్, జగనన్నకు చెప్దాం, కేకేసి పెండింగ్ అర్జీలను సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నెక్స్ట్ మండే నుంచి మేము మీకు క్లియర్ చేయమని చెప్పడం కాదు, నెక్స్ట్ మండే నుంచి హెచ్ఓడికి రీఓపెన్ ప్లేసెస్ ఇంకా పెండింగ్ ఉంటాయి ఆన్లైన్లో. వాళ్ళు మార్నింగ్ 8 కల్లా ఇక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చి ఒక్కొక్క రీఓపెన్ ప్లేస్ ఏంటి మిషన్ వాచ్ల కింద తల్లిదండ్రులను కోల్పోయినా, పాక్షికంగా కోల్పోయినా తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు నెలకు 4,000 రూపాయల ఆర్థిక చేతును ఇవ్వడం ద్వారా ఆశ్రయిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్టీఎస్ భరత్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లో మిషన్ వాత్సల్యపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,756 మంది మిషన్ వాత్సల్య కింద సంబంధించిన ఐసీడీఎస్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మిషన్ వాచ్యాల దరఖాస్తులు వారి విషయంలో మానవీయ విలువలతో కూడిన సేవాభావం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క దరఖాస్తు కోసం కావలసిన వచ్చిన ధృవపత్రాలు జారీకి తహసీల్దారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కుల ఆదాయ మన్న ధృవీకరణ పత్రాలు జారీ కోసం సానుకూలకంగా స్పందించాలని అన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమాన్ని విశ్వజన కళామండలి ఇతర అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సును ఐపోలవరం మండల మురుమల్లలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి డీసీపీ మేక సత్యబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోక సత్యబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవను కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో జయంతి వేడుకలు అద్భుతంగా జరిగాయని, అంబేద్కర్ సిద్ధాంతానికి ఈ సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎత్తైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ దేశంలో అస్తిత్వం ఉన్నంత వరకు అంబేద్కర్ యొక్క ఆలోచనలు సిద్ధాంతాలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలు కాపాడడానికి మా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట ప్రతిమను, ఆయన సమాజానికి ఇచ్చిన స్ఫూర్తిని గ్రామ గ్రామాన తెలియపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎం ఆశీర్వాదం, రేవ్ బాలయోగి, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ పుణ్యవంత్ రజని, మునికుమారి, అప్పలస్వామి, శ్రీనివాస్, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కరున్నా గానీ ఆ ఒక్కరికి 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేసి కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని ఆయన అంత మార్పుని తీసుకురాగలిగారు. కాంచీరామ్ గారు అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు పడివు ముందుకు తీసుకెళ్ళగలిగారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను ది వీక్ అని ఒక ఫేమస్ మ్యాగజైన్ ఉంది, ఇంగ్లీష్ మ్యాగజైన్, ఇండియాలో చాలా ఫేమస్ మ్యాగజైన్ ది వీక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అమెరికాలోను ఇంగ్లాండ్లో కూడా వస్తుంది, దాని ఎడిషన్ అమెరికాలో కూడా ఇంగ్లాండ్లో కూడా వస్తుంది. చాలా పాతది, చాలా గొప్పది, వెరీ క్వాలిటీ మ్యాగజైన్ ది వీక్ అంటే ఎవ్రీ వీక్ వస్తుంది అది ఆ మ్యాగజైన్. దాంట్లో లాస్ట్ మంత్లో అంబేద్కర్ కోసం ఒక స్పెషల్ ఆర్టికల్ రాయడం జరిగింది, వై ఎవ్రీ వన్ వాంట్స్ ఏ పీస్ ఆఫ్ అంబేద్కర్ అని. అంటే ఎందుకు అంబేద్కర్లు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత కావాలి, ఒక ముక్క ఎంత ప్రతి ఒక్కరికి అంబేద్కర్ ఎంతో కొంత అవసరం అవుతారు అనేటువంటి ఉద్దేశంతో చాలా చక్కని ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ ది వీక్ మ్యాగజైన్లో ప్రచురించడం జరిగింది. అది 100కి 100 రూపాయలు వాస్తవం. ఎందుకంటే మనకు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విస్మరించలేనటువంటి ఒక మనిషి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు విస్మరించలేరు, ఎక్కడా కూడా విస్మరించలేరు. ఈ రోజున కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆయనే అంతకుముందు రాజ్యాంగాన్ని రాయాలని మార్చాలని కూడా ఆయనే చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈ రోజున తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది.
అదే విధంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి మొట్టమొదటి విగ్రహాన్ని ఈ రోజున నిన్న హైదరాబాద్లో ఆవిష్కరించడం జరిగింది. ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపు శాశ్వత భవనాలు వెంటనే ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల చదువులు సక్రమంగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవనాల సాధన సభ్య ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరా దీక్షను నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ విద్యార్థులకు తన మద్దతు తెలుపుతూ విద్యార్థులు చేసే ప్రతి ఉద్యమంలో తోడుగా ఉంటానని అన్నారు. పీడిఎస్యు క్రాంతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అనిల్, పి దుర్గాప్రసాద్, వి ఠాగూర్, నవీన్ కుమార్ విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు. రబీ ధాన్యం కొనుగోలుకు పరిమితికి మించి ఎకరాకు 110 గొర్రె సంచులు ఇవ్వాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మినీ గోకులం షెడ్ బిల్లు బకాయిలు చెల్లించాలని, బాదంపూడి సొసైటీ బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ, కౌలు రైతుల సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం నారాయణపురంలో నిర్వహించిన జిల్లా స్పందన కార్యక్రమం వద్ద సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వెనికి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ, కౌలు రైతుల సంఘ నాయకులు వింత పత్రాలు అందజేశారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట, అలవాటును ఎప్పుడు మన అదుపులో ఉంచుకోవాలి, లేదంటే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. మ్యాథ్యూస్ ఫియా. ఈ వాటిని తో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.